నేనే భవ్యాని. ఈ రోజు మీకు చిన్న కథ చెప్పబోతున్నా. ఒక పాలక్పూర్ అనే ఊర్లో ఒక రాజా ఉండేవారు. అతనికి చాలా ఆస్తి, చాలా టైం ఉండిందంట. అతను ఒక మంత్రిని ఎంచుకోవాలని అనుకున్నారు. అతను ఒక పోటీ పెట్టి ఆ పోటీలో ఎవరు గెలిస్తే అతనే మంత్రి అని ప్రకటించాలని అనుకున్నారు. పాలక్పూర్ ప్రజలందరినీ పిలిచి రెండు ఒకేలాంటి పూమాలని చూపించి దీంట్లో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని కనిపెట్టండి, కనిపెట్టి చెప్పిన వారిని మంత్రిగా ప్రకటిస్తాను అని రాజాగారు చెప్పారు. ప్రజలందరూ చాలా ఆతృతగా ఈ పోటీలో పాల్గొన్నారు. కొంతమంది ఆ రెండు మాలల్ని చూసి రెండు ఒకేలా ఉంది అని చెప్పారు. కొంతమంది ఆ రెండు మాలల్ని స్మెల్ చేసి ఆ రెండు ఒకేలా ఉన్నాయని చెప్పారు. కానీ ఎవరు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని చెప్పలేదు. మరుసటి రోజే ఒక అతను రాజా దగ్గరకు వచ్చి ఆ రెండు పూమాలల దగ్గర కాసేపు ఉండొచ్చా అని అడిగారు. రాజా కూడా అతను కాసేపు ఆ రెండు పూమాలల దగ్గర ఉండడానికి అనుమతించారు. అనుమతించడమే కాకుండా రెండు సైనికుల్ని అతనికి కాపలాగా పెట్టారు. ఇతను కూడా ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని కనిపెట్టడానికి చాలా సేపు ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక గంట తర్వాత కిటికీల్ని తెరవమని సైనికులకి చెప్పారు. సైనికులు కూడా అతను చెప్పినట్టే కిటికీల్ని తెరిచారు. కాసేపు అయ్యాక చూస్తే ఒక తేనీగ స్లోగా లోపలికి వచ్చి ఒక పూమాల మీద వాలింది. తేనీగ ఏ పూమాలలో అయితే వాలిందో అదే ఒరిజినల్ అని చెప్పాడంట రాజాకి. రాజాకి మంత్రి దొరికేశారు. అతను మంచిగా తెలివిగా ఆలోచించి మంత్రి అయిపోయారు. దీంట్లో నీతి ఏంటంటే, ఒక మనిషి లేదా ఒక వస్తువు యొక్క రూపం చూసి వారి విలువని కానీ స్వభావాన్ని కానీ మనం అస్సలు అంచనా వేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.